हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मनमु स्टाइलिश टैजल्स अवे लटकन्स अनेटिवि एला प्रिपेर चेसुकोवालो चूद्दामु। मनमु लांग फ्रॉक्स लहंगास की एक्कुवगा चूस्ता उंटामु। मनमु चाला इंपॉर्टेंस कूडा इस्तुन्नामु ई टैजल्स की। ड्रेस एंत रिच्गा उन्ना कूडा आ ड्रेस रिच्नेस की तग्गट्टुगा टैजल्स कूडा रिच्गा उंडालनुकुंटुन्नामु। अलांटि टैजल्स नि इंट्लो एला प्रिपेर चेसुकोवालो चूद्दामु। इप्पुडु नेनु ओक फैब्रिक तीसुकुन्नानु, 4 सेंटीमीटर्स तीसुकोनी ओक स्क्वायर तयारु चेस्तुन्नानु। मन इष्टं 4 सेंटीमीटर्स तीसुकोवच्चु, 3 सेंटीमीटर्स तीसुकोवच्चु, 3.5 तीसुकोवच्चु। नेनैते 4 सेंटीमीटर्स तीसुकुंटुन्नानु। इप्पुडु ई कॉर्नर नुंचि आ कॉर्नर वरकु क्रॉस गा ओक लाइन चेस्तुन्नानु मध्यलो। इप्पुडु मार्क चेसुकुन्न विधंगा कट चेसुकोवाली। ఇప్పుడు మిడిల్ లోకి కట్ చేస్తే ఒక స్క్వేర్ కి 2 పీసెస్ వస్తున్నాయి మనకి। అలాంటివి 4 పీసెస్ కావాలి అంటే మనము స్క్వేర్ షేప్ పీసెస్ 2 తీసుకోవాలి। అంటే 2 హ్యాంగింగ్స్ కదా। ఇప్పుడు ఒక రైట్ సైడ్ పెట్టేసుకొని ఒక రాంగ్ సైడ్ కి అలా ఫోల్డ్ చేసుకోవాలి। 4 పీసెస్ కి డౌన్ పార్ట్ లో అలా స్టిచ్ చేసుకోవాలి। సింపుల్ డ్రెస్సెస్ కూడా స్టైలిష్ గా ఉండే హ్యాంగింగ్స్ చేసుకోవచ్చు। మనము టైలర్ షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఫ్యాన్సీ పీసెస్ అవన్నీ ఉంటాయి కదా, అలా మ్యాచ్ చేసుకొని కూడా ఇంటికి తెచ్చుకొని ఇంటి దగ్గరే స్టిచ్ చేసుకోవచ్చు। నేను గోల్డ్ కలర్ డోరీ తయారు చేసుకున్నాను। డోరీ ఎలా తయారు చేసుకోవాలనేది నేను వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి। ఇప్పుడేమో కింద పీస్ రైట్ సైడ్, దాని మధ్యలోమో డోరీ పెట్టుకొని, దాని పైన పీస్ వచ్చేసి రాంగ్ సైడ్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి। ఇలా కార్నర్ అక్కడ కార్నర్ దగ్గరికి వచ్చినప్పుడు నీట్ గా స్టిచ్ చేసుకోవాలి। कॉर्नर लो नीट कट चेसुकोवाली, एंदुकंटे फैब्रिक नि इप्पुडु टर्न चेस्तां कदा, ईजीगा टर्न अवुतुंदी, शेप कूडा बागा कनिपिस्तादी। इप्पुडु आ स्टिचेस रेंडु ओके दग्गर पेट्टुकोनि चुट्टू स्टिच चेसुकोवाली। ఇంకో హ్యాంగింగ్ కోసము కింద పీస్ ఏమో సీదా పెట్టుకోవాలి, మధ్యలో డోరీ పెట్టేసుకొని పైన పీస్ ఉల్టా పెట్టుకొని ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం బ్రైట్నెస్ యాడ్ చేయడం కోసం నేను 2 టైప్స్ పూసలు తీసుకున్నాను। ఇప్పుడు అవి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము। దీనికోసం మనము ఈ పూసలు హోల్ చాలా చిన్నగా ఉంది కాబట్టి మనము చిన్న నీడిల్ తీసుకోవాలి।
థ్రెడ్ రెండు పొరలు ఉండేటట్టు తీసుకొని చిన్న పూస తీసుకున్నాను. దాన్ని ఎక్కించిన తర్వాత ఇక్కడ రెండు పొరలకు మధ్యలో నీడిల్ని తీసుకొస్తున్నాను. ఎందుకంటే అట్లనే వదిలేస్తే కూడా పూస కింద పడిపోదు, కాకపోతే పూసకు కింద థ్రెడ్ అంతా కనిపిస్తుంది అనేసి నేను అలా చేశాను. నాట్ అయితే కూడా బాగుంటుంది కదా. ఇంకా తర్వాత పెద్ద పూస తీసుకున్నాను. తర్వాత ప్రతిదానికి నేను ఒక చిన్న చిన్న పూసలు 10 తీసుకొని 10 ఎక్కిచ్చేస్తున్నాను. వీడియో అంతా అయిపోయిన తర్వాత నేను ఒకసారి చెక్ చేశాను వీడియో నీట్గా వచ్చిందా లేదా అనేసి. అప్పుడు ఆ ప్లేట్లో నాకు రెడ్గా ఒక థింగ్ ఉంది కదా, అది కనిపించింది. అరే దీని గురించి చెప్పలేదు కదా, ఒకసారి ఎలా వాడాలో చూపిద్దామనేసి ఒకసారి ఒక చిన్న వీడియో పెట్టాను, చూడండి. అది నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకునేది. మనము చిన్న చిన్న నీడిల్స్ కూడా దాంతో ఈజీగా థ్రెడ్ ఎక్కించేసుకోవచ్చు. ఇప్పుడు ఇటు కార్నర్ నుంచి అటువైపు కార్నర్ వరకు ఇవి పూసలు కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్లో నీడిల్ గుచ్చిన తర్వాత అక్కడే ముడి కూడా వేసుకోవాలి. మళ్ళీ దాని పక్కన లైన్కి లైన్కి ఎంత గ్యాప్ ఉండాలి అనేది చూసుకొని మళ్ళీ నీడిల్ గుచ్చుకోవాలి. నేను ఇప్పుడు చేస్తున్నాను చూడండి. అలా పక్కన గుచ్చుకోకుండా దాని మీ మళ్ళీ ముందు ఎక్కడైతే నాట్ చేసామో అక్కడ నుంచే పూసలు మళ్ళీ సూదికి తీసుకున్నామంటే ఆ లైన్ మళ్ళీ దానిపైన ముందు చేసిన లైన్ పైనే మళ్ళీ వస్తుంది. అందుకనేసి గ్యాప్ ఎంత కావాలో అంత తీసుకొని పక్కన గుచ్చుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ పైన నుంచి తీసుకొస్తున్నాను కాబట్టి పైన వచ్చేది పూసలు, చిన్న పూసలు కాబట్టి అందుకే చిన్న పూసలు తీసుకుంటున్నాను. అంటే నేను ఇప్పుడు ఎట్లా స్టిచ్ చేస్తున్నాను, కింద నుంచి పైకి పైన నుంచి కిందకి, అంటే టూ లైన్స్కి ఒకసారి మనము థ్రెడ్ కట్ చేస్తాము. ఇలా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా బ్రైట్గా ఉంటుంది. మనము ప్రతి ఎక్కువ శారీస్ గోల్డ్ కలర్ మ్యాచ్ బార్డర్స్ వస్తూ ఉంటాయి, వాటికి లెహంగాస్కి అవి ఎక్కువ గోల్డ్ కలరే యూజ్ చేస్తాం కాబట్టి నేను గోల్డ్ కలరే చూపిస్తున్నాను. 10 చిన్న పూసలు తీసుకున్నాను. దాని తర్వాత ఒకటి పొడవాటి పూస ఒకటి తీసుకున్నాను. దాని కింద నాట్ చేయడం కోసము చిన్న పూస తీసుకుంటున్నాను. అలా చిన్న పూసకు నాట్ చేయకుండా మళ్ళీ ఆ పెద్ద పూసలో నుంచి నేను బయటకు థ్రెడ్ తీసుకొస్తున్నాను చూడండి. ఎందుకంటే ఆ పెద్ద పూసకు దగ్గరకు తీసుకొచ్చి అక్కడ నాట్ చేసామంటే థ్రెడ్ కనిపించకుండా ఉంటుందనేసి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది. నీట్గా టూ హ్యాంగింగ్స్కి స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ రెడీ అయిపోయినాయి. నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకోవడానికి ఇది అయితే ఇంత చిన్న నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకోలేం కదా. ఇక్కడ దీనికి ఎడ్జ్ ఉంది చూసారా, ఎడ్జ్ షార్ప్ ఎడ్జ్ ఉంటుంది. ఈ షార్ప్ ఎడ్జ్ని నీడిల్ హోల్లోకి ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో థ్రెడ్ ఇలా కొంచెం తీసుకుంటే చాలు, అలా లాగేయచ్చు.